నమస్కారం అన్న. నమస్తే బస్టబు. నా పేరు మల్లికార్జున, మొలవల్లి గ్రామం, ఆలూరు మండలం నుంచి మాట్లాడుతున్నా. నాది బీమా కాలేజ్ నందు చదువుతున్నాను. డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. గత నాలుగు సెమిస్టర్లు ఫీజు రిమర్స్మెంట్ పడడం లేదు. మా కాలేజ్ నందు ఒకటే ఎగ్జామ్స్ నందు ఒత్తిడి చేయడం గురవుతున్నాం. దీనికి నాలుగు ఇన్స్టాల్మెంట్లు పడలేదని మా చేతి నుంచి కడుతున్నామన్నారు. ఎంత కడుతున్నా? సెమిస్టర్ కి 6,250 పడుతుంది. అట్లా నాలుగు సెమిస్టర్లు ఫీజు పడలేదన్న. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యని బడుగు పడిన వర్గాలకు చెందిన వ్యక్తులకి దూరం చేశారు. మొదటిగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ చేశారు. రెండోది కాలేజ్ ఫీ రీఇంబర్స్మెంట్ ఇప్పుడు కట్ చేశారు. విద్యా దీవెన వసతి దీవెన అని ఏదో నా మాత్రంగా అకౌంట్ లో వేసి ఏకంగా కాలేజ్ ఫీ కట్ చేసిన కటింగ్ మాస్టర్ జగన్మోహన్. అందుకే కటింగ్ మాస్టర్ అని పేరు పెట్టిన ఈ కటింగ్ మాస్టరు మీకు కాలేజ్ ఫీ రీఇంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అది రెండోది. మూడోది పీజీ ఫీ రీఇంబర్స్మెంట్ కూడా కట్ చేశాడు. నాలుగోది విదేశీ విద్య కూడా కట్ చేశాడు. ఈరోజు మీరు ఎగ్జామ్స్ కి వెళ్ళి హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టమంటున్నారు. బాగా చదివి మార్క్ లిస్ట్ చేతికి వచ్చే సమయానికి మిగిలిన బకాయిలు కడితేనే మార్క్ లిస్ట్ ఇస్తామని యజమాని బలవంతం చేస్తుంది. అదే రపడద్దండి. 10 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన వెంటనే పాత విధానం ఏదైతే ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని మధ్యలో ఉన్న ఒప్పందాన్ని గతంలో ఎలా ఉండేదో అదే విధంగా మళ్ళీ మేము తీసుకొస్తాం. మీరు హాయిగా చదువుకోవచ్చు. మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నాణ్యమైన విద్య అందించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా చిన్న పాయింట్, ఈ ప్రభుత్వం కూడా చాలా బకాయిలు పెట్టేసింది. ఇది బకాయిల ప్రభుత్వం, ఏది తీర్చరు. సో రేపు అధికారులకు వచ్చిన తర్వాత యజమానులతో మాట్లాడి వన్ టైం సెటిల్మెంట్ చేసి మీకు మీ మార్క్ లిస్టులు ఒక రూపాయి మీ చేతి నుంచి పడకుండా ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.